నన్ను గెలిపించిన తర్వాత ఒక్క నెలలోనే బోత్ను రెవెన్యూ డివిజన్ చేపిస్తా. పేదోళ్లు బాగుపడాలి అంటే పెద్ద మనసు గల కేసీఆర్ మళ్ళీ రావాలి. బోత్లు అభివృద్ధికి పట్టం కట్టండి. చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడిగే దమ్ము నాకుంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఏం చేశారని ఓట్లు అడుగుతారో. ప్రజలకు ఆపత్తి ఉన్నప్పుడు పత్తా లేకుండా పోయిన వాళ్లను ప్రజలే తిరస్కరిస్తారు. కాదు, కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం. బోధ్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ రోజు బోధ్ మండలంలోని కరత్వడ, పట్నాపూర్, కంటేగామ్, నక్కలవాడ, నిగిని, బాబెర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గడప గడపకు అనిల్ జాదవ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోధ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అనిల్ జాదవ్ మాట్లాడుతూ 75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో 68 ఏండ్లు ఇతర రాజకీయ పార్టీలు పరిపాలించాయి, కానీ అభివృద్ధిలో ఏమాత్రం ముందుకు పోలేదు. 10 ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు. బోధ్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని, నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తాను నిరంతరం పనిచేస్తున్నానని, ఆపద వచ్చిందని తన దగ్గరికి వచ్చిన వారికి దానం చేయడమే తప్ప చేయి చాచి ఏ రోజు ఎవరిని అడగలేదన్నారు. పేద ప్రజల కోసం, పేదల బాగు కోసం నిరంతరం శ్రమిస్తున్నాము. అదేవిధంగా నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం క్రింద 10,000 ఇండ్లు మంజూరు అయి ఉన్నాయి. ఎన్నికలు అవ్వగానే అందజేస్తాం. గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు అన్ని పేదలకు పంచుతామన్నారు. మీ ఆపదలో అండగా ఉండే బిడ్డను నేను అందుబాటులో ఉంటాను. పేదోడి ప్రతి రూపంలా పేద బిడ్డను మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. అభివృద్ధి చేసి చూపిస్తాను అని అన్నారు. రైతుల బతుకులు చీకట్ల మునిగినప్పుడు ఒక్కడు లేడు. ఇవాళ తెలంగాణల రైతు రాజు అయ్యిండు. దండగా అన్న వ్యవసాయం తెలంగాణలో పండుగ అయింది అన్నారు. ఈ కార్యక్రమంలో బోధ్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన సింబల్ కారు గుర్తు మొట్టమొదటిది 1వ నంబర్ కాబట్టి మీరు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి అల్లన్న గారు రావడం, వాస్తవంగా మీ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పిండ్రు, కొన్ని కారణాల వల్ల అవి ఆలస్యమైన ఒక మీరు ఈ 2-3 నెలలు ఓపిక పడితే మనము గెలుపు డిసైడ్ అయిపోయింది కాబట్టి దయచేసి ఓటును ఖరాబు చేసుకోకండి. ఈ మీ గ్రామంలో మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి అన్నెల్లం గెలిపిస్తే మీ దగ్గర ఉన్నటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా ఇండ్లు కానీ, కొందరు దళిత బంధువులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయించే బాధ్యత మేము తీసుకొని మీకు న్యాయం చేస్తామనే ఒక నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి మహిళా సోదర మనులందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో కొన్ని తప్పులు జరిగినా మీరందరూ కూడా తిరిగిండ్రు, ఇక ఇప్పుడు జరగది. ఎందుకంటే ఎవరైతే తప్పు చేసిండో ఆ నాయకుడికి బుద్ధి చెప్పిండ్రు. మీరు దయచేసి అనవసరంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పథకం చేద్దాం. మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఇప్పుడు ఎన్ని వేళల్లో మీ అందుబాటులో ఉంటా. ఫస్ట్ మీ ఏదైతే ఈ ఊరు రోడ్డు మీద అందంగా కనవడాలంటే మీ అందరికి ఇల్లు ఇస్తాం, రోడ్లు ఒక మోడల్ కాలేజీగా దిద్దు చేస్తాం. మీరు నమ్మండి, ఒకసారి ఓటేయండి.